Hi, welcome to Mad Dog Sports. Hi Chandu. Hi Kishore, good evening. Good evening. First day of the first test. England anchanalaku minchi raanichinda? ఖచ్చితంగా టాస్ గెలవటం నుంచి కూడా ఇంగ్లాండ్ ఫేవర్లోనే ఉంది ఈ రోజున అని చెప్పేసి భావించవచ్చు మనం ఖచ్చితంగానే. మొత్తం టాస్ గెలవటం ఇంగ్లాండ్ అయితే మామూలుగానే ఆ గ్రౌండ్ రికార్డ్స్ని గమనించినట్లయితే లాస్ట్ టూ మ్యాచెస్ కూడాను సెకండ్ బ్యాటింగ్ విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ ఓడిపోయినటువంటి సందర్భంలో టాస్ గెలిచినటువంటి జట్టు ఫస్ట్ బౌలింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందేమో అనుకున్నాం కానీ బట్ రూట్ సర్ప్రైజింగ్ డేషన్ తీసుకున్నాడు. ఆ డేషన్కి జస్టిఫై చేస్తూ క్యాప్టెన్ స్మాక్ కూడా ఆడాడు అతను. 128 నాట్అవుట్గా ఉండటం అనేటువంటిది, 63 మీద రెండు క్విక్ వికెట్స్ పట్టడం అంటే ఇండియా మళ్ళా మ్యాచ్లోకి వచ్చిందేమో పట్టు బిగిస్తోందేమో అనేటువంటి పరిస్థితుల్లో ఎస్ సిబ్లీ నుంచి అతనికి మంచి సహకారం లభించటం, రూట్ అజయమైనటువంటి సెంచరీ చేయటం, దీంతో ఓవరాల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ డేస్ ప్లే 263/3 ఆ థర్డ్ వికెట్ కూడా లాస్ట్ ఓవర్లో పట్టడంతో కొద్దిగా ఇండియా ఊపిరి పీల్చుకోగలిగింది. కానీ అదర్వైజ్ సిబ్లీ కూడా ఒక మెమరబుల్ నాక్ ఆడాడని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా డే వన్ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఊపిరి పీల్చుకుంది ఇండియా అంటే రేపు మరింత కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుందా? ఎందుకంటే రావాల్సినటువంటిది ఇంకా బెన్ స్టోక్స్ ఉన్నాడు కాబట్టి, బెన్ స్టోక్స్ అలాగనే ఈవెన్ యాక్చువల్గా హోప్ అండ్ బట్లర్ ఉన్నాడు. సో కాబట్టి ఒక ఇంకా ఒక ముగ్గురు మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. సో వాళ్ళ మధ్యన చిన్న చిన్న పార్ట్నర్షిప్లు నడిచినా కూడా అట్లీస్ట్ దే విల్ గో అప్ టు పాస్ట్ 400 చేసే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఊపిరి పీల్చుకుంది అనుకుంటున్నాం. ఒకవేళ థర్డ్ వికెట్ కూడా పడకపోయి ఉంటే గ్యారంటీగా 450+ టార్గెట్ చేశారు వాళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. సో కాబట్టి కొంచెం అది ఒకవేళ ఫస్ట్ వన్ అవర్లో కనుక అద్భుతాలు జరిగి బుమ్రా అలాగనే ఇవాళ ఇషాంత్ శర్మ వికెట్లెస్ ఉన్నాడు. సో కాబట్టి ఇషాంత్ రేపు ఫస్ట్ అవర్లో కనుక స్ట్రైక్ చేయగలిగేట్లయితే, పర్టికులర్గా బెన్ స్టోక్స్ని కనుక తీసేట్లయితే ఒక రకమైనటువంటి ప్రెషర్ ఖచ్చితంగా ఇంగ్లాండ్ మీద ఉంటుంది. సో లెట్ అస్ హోప్ ఫర్ దట్. ఇంగ్లాండ్ క్యాప్టెన్ రూట్ ఆ ఇన్నింగ్స్ని మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? ఇట్స్ రియల్లీ గ్రేట్ నాక్ కిషోర్ ప్లేయింగ్ హిస్ 100th టెస్ట్. అఫ్ కోర్స్ హీ కంటిన్యూడ్ వెరీ లెఫ్ట్ అనేటువంటిది ఓకే. మామూలుగానే శ్రీలంకలో రెండు టెస్టుల్లో కూడా ఒక 200 ఒక బిగ్ 100 చేశాడు. సో కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఫామ్లో, ఫామ్ ఎట్ హిస్ లైఫ్ టైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చేమో. సో ఆ రకమైనటువంటి ఫామ్లో ఉన్నాడు నో డౌట్. బట్ రూట్ ఈ రోజున తన యొక్క ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకున్నటువంటి విధానం మాత్రం నిజంగా ఎప్పుడైతే రెండు క్విక్ వికెట్లు పడ్డాయో తెలుసు ఇండియాలో ఇండియా బౌలింగ్ అటాక్ ఎలా ఉంటుంది అనేటువంటిది. సో కాబట్టి ఆ టైంలో ఫస్ట్ వికెట్ని కాపాడటానికి అతను ఇచ్చినటువంటి ప్రాధాన్యం కావచ్చు, ఆ తర్వాత లూజ్ డెలివరీలని పనిష్ చేస్తూ పర్టికులర్గా ఒక్కసారి అతను 50 క్రాస్ అయిన తర్వాత యాక్సలరేషన్ ఎలా ఉంది, అలాగనే 100 మార్క్ దాటిన తర్వాత యాక్సలరేషను. సో ఇదంతా కూడా ఒక పక్క ఒక స్క్రిప్టెడ్ బ్యాటింగ్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. రూట్ నిజంగానే క్యాప్టెన్ ఎలాగ ఆడాలి అనేటువంటి దాన్ని ముందుండి చూపించాడు. ఈ రోజున 100th టెస్ట్లో 100 చేయటం అనేటువంటిది, హీఈస్ ద 9th బ్యాట్స్మెన్ ఓవరాల్ టు అచీవ్ దట్ రిమార్కబుల్ ఫీట్. సో కాబట్టి రూట్ నిజంగానే క్యాప్టెన్ నాక్ ఆడాడు ఈ రోజున. 20th సెంచరీ 49 హాఫ్ సెంచరీలు చేశాడు 100th టెస్ట్. కాకుండా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ముఖ్యంగా బుమ్రా, ఇషాంత్ తర్వాత అశ్విన్ ఈ ముగ్గురిని చాలా జాగ్రత్తగా ఆడాడు. ఇన్ఎక్స్పీరియన్స్డ్ సుందర్ తర్వాత నదీం మీద అటాక్ చేశాడు, ఎలా చూడాలి? యా నిజంగానే అంటే ఒక క్యాలిక్యులేటెడ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు కిషోర్ చాలా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం అతను ఎగ్జిక్యూట్ చేశాడు దాని యొక్క ప్లాన్స్ని అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బౌలర్స్ని అటాక్ చేయాలనేటువంటి వ్యూహంతో వచ్చాడు రూట్, దాన్నే చక్కగా ఇచ్చేశాడు. పర్టికులర్గా బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు, అశ్విన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను బేసిక్స్ కట్టుబడి డిఫెన్సివ్ షాట్స్ ఆడటము, అశ్విన్ అఫ్ కోర్స్ కొంత 75-80 దాటిన తర్వాత అశ్విన్ని అతను అటాక్ చేశాడు, అశ్విన్ బౌలింగ్లో ఒక 6 కూడా కొట్టాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ సెటిల్ అయ్యేంత దాకా పర్టికులర్గా వికెట్ని అంటే ఒక సెషన్ని నడిపేయటం అనేటువంటి ఎయిమ్ ఫస్ట్ సెషన్ ఫస్ట్ టార్గెట్, అలాగనే ఓవర్స్ని కన్జ్యూమ్ చేయాలి అనేటువంటిది ఒక టార్గెట్గా పెట్టుకొని ప్రధానమైనటువంటి ముగ్గురు బౌలర్లు అలసిపోయిన దాకా వెయిట్ చేయటం అనేటువంటిది. సో ఈ రకంగా పాయింట్ బై పాయింట్ అతని యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు ఈ రోజున. సిబ్లీ వాజ్ అన్ఫార్చునేట్ టు మిస్ ద 100, లాస్ట్ ఓవర్ హి గాట్ అవుట్. యా ఇట్స్ రియల్లీ బికాస్ ద వే సిబ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ మాత్రం 287 బాల్స్ ఫేస్ చేసి 87 రన్స్ హీ స్కోర్డ్,
పర్టికులర్గా క్యాప్టెన్కి ఒక ఎండ్లో భరోసా ఇచ్చాడు. ఒక ఎండ్ ఎప్పుడైతే కాపాడాడో ఆటోమేటిక్గా రూట్లో కూడా చిన్న చిన్నగా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, తన యొక్క ఫామ్ని జస్టిఫై చేస్తూ సెంచరీ చేశాడు. ఒకవేళ ఒక ఎండ్లో కనుక సిబ్లీ అరకపోయినటువంటి ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మాత్రం రూట్ సెంచరీ కూడా అయ్యేదో కాదో డౌట్ఫుల్గానే ఉండేటువంటి పరిస్థితి. సో కాబట్టి సిబ్లీ ఈజ్ రియల్లీ, అంటే రూట్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఈ రోజున, ఎంత అతన్ని ఇది చేస్తూ ఉన్నామో, సిబ్లీ యొక్క ఇన్నింగ్స్ని ఆ నాక్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటిది. ఒక ఓపెనరు ఇండియాలో ఇండియన్ బౌలింగ్ అటాక్ని ఎదుర్కొంటూ ఎక్కువ బాల్స్ ఆడినటువంటి జాబితాలో ఈ రోజున ఫోర్త్ ప్లేస్ని ఆక్యుపై చేశాడు అతను. సో కాబట్టి అఫ్కోర్స్ ఎప్పుడు ఇంగ్లాండ్ అన్న వెంటనే ఇండియాలో డెఫినెట్గానే మనకి గ్రహం గూచ్ గుర్తొస్తాడు, అలాగనే అలెస్టర్ కుక్ గుర్తొస్తాడు, డీన్ ఎల్గర్ అఫ్కోర్స్ ఫర్ దట్ మ్యాటర్. సో వాళ్ళ తర్వాత అరకునేటువంటి ఒక రేర్ ఫీట్ని ఈ రోజున సిబ్లీ కూడా ఇచ్చేశాడు. అవసరమైనటువంటి సమయంలో అవసరమైనటువంటి ఇన్నింగ్స్ని ఆడాడు సిబ్లీ. కుల్దీప్కు అవకాశం ఇవ్వకుండా నదీమ్కి అవకాశం ఇవ్వడం నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే అట్లాగే అనిపించింది. ఎందుకంటే అఫ్కోర్స్ మనకి పర్టికులర్ ఆ రిజల్ట్ కనబడుతోంది ఇక్కడ. ఒకవేళ కనుక అఫ్కోర్స్ నదీమ్ సక్సెస్ అయ్యి ఉంటే కనుక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి ఉండేటువంటిది. బట్ ఎప్పుడైతే అటు వాషింగ్టన్ సుందర్ అలాగనే నదీమ్ బౌలింగ్ వచ్చారో అప్పుడే అటు సిబ్లీ కావచ్చు, అప్పటిదాకా ఒక చట్రంలో బిగుసుకుపోయినట్టుగా బ్యాటింగ్ చేసినటువంటి సిబ్లీ అలాగనే కొంత తడబడుతూ ఉన్నటువంటి రూట్ ఇద్దరు కూడా చాలా ఫ్రీ అయిపోయి స్ట్రోక్ మేకింగ్ అనేటువంటిది వాళ్ళకి ఈజీ అయిపోయింది. వీళ్ళిద్దరు బౌలింగ్ని కిషోర్ మనం గమనించినట్లయితే పర్టికులర్గా ఓవర్లో ఒక డెలివరీని షార్ట్ పిచ్ వేయటము లేకపోతే ఆన్ ది డౌన్ ది లెగ్ సైడ్ వేయటము, అంటే బ్యాట్స్మెన్ ఎక్కడైతే నేను గ్యారంటీగా అవుట్ కాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండేటువంటి లైన్ డౌన్ ది లెగ్ స్టంప్. సో కాబట్టి ఆ రకమైనటువంటి లైన్ బంతులు వేయటం, అలాగనే వైడ్ ఆఫ్ స్టంప్ ఇచ్చేసి వాళ్ళకి రూమ్ ఇవ్వటం బ్యాట్స్మెన్కి, ఇటువంటి లూజ్ డెలివరీలు బ్యాట్స్మెన్ ప్రెషర్ని తగ్గించినాయి. సో ఆ యాంగిల్లో కనుక చూసినట్లయితే డెఫినెట్గా కుల్దీప్ ఉన్నట్లయితే, నదీమ్ అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, హీఈస్ ఓన్లీ 2 మ్యాచెస్ ఎక్స్పీరియన్స్డ్. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ ఉన్నట్లయితే డిఫరెంట్గా ఉండేది. కాకపోతే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు, బౌలింగ్లో వేరియేషన్ ఉంటుంది అనేటువంటిది మీ టీమ్ మేనేజ్మెంట్ భావించుండొచ్చు కాక, బట్ నిర్ణయం విడిచికొట్టింది అనేది మాత్రం మొదటి రోజు నిరూపణ అయింది. రేపు సెకండ్ డే ఇండియా కనుక తిరిగి మ్యాచ్లో పట్టు సాధించాలంటే ఏం చేయాలి? టేక్ బెన్ స్టోక్స్ ఎర్లీ. ఫస్ట్ 1 అవర్లో కనుక స్టోక్స్ని కట్టడి చేయగలిగేట్లయితే, తీసుకోగలిగితే మాత్రం ఆ వికెట్ని, ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా రూట్ మీద కూడా ఉంటుంది. బికాస్ బట్లర్ నాట్ దట్ ఇది అంత ఇదిలో, అంటే శ్రీలంకలో అఫ్కోర్స్ మ్యాచ్ విన్నింగ్ సెకండ్ ఇన్నింగ్స్ ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు, 44 నాట్అవుట్గా నిలబడి, దట్స్ ట్రూ. బట్ ఇప్పటికీ కూడా ఇండియన్ సాయిల్ మీద అతను తడబడేటువంటి తన గుణం ఉంది కాబట్టి ఒకవేళ కనుక బెన్ స్టోక్స్ని ఎర్లీగా తీసుకోగలిగేట్లయితే ఇండియా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి ఇది ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళని 400, ఇప్పుడున్నటువంటి కండిషన్లో 400 ఈజ్ ఈజీ టార్గెట్లా కనబడుతోంది ఇంగ్లాండ్కి. సో కాబట్టి దానిలోపు కంటెంట్ చేసే అవకాశం ఉంది. ఆఫ్కోర్స్ ఒక ఎండ్ వికెట్లు పడుతూ ఉన్నప్పుడు రూట్ కూడా డెఫినెట్లీ హీ హ్యాస్ టు గో ఫర్ ది రన్స్. సో కాబట్టి స్కోర్ బోర్డ్ని పరిగెత్తించాలి అంటే కనుక ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నప్పుడు అతను ఆ ఛార్జ్ తీసుకోవాలి. కాబట్టి కాన్సే లెట్ అస్ హోప్ ఫర్ ది మిస్ టైమింగ్ ఆర్ ఏ మిస్ జడ్జ్మెంట్ షార్ట్. సో అది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రూట్ ఒక్కడే ఒక ఎండ్లో ఉంటే, ఈ రోజున కూడా సిబ్లీ అతనికి అండగా నిలబడ్డాడు కాబట్టి రూట్ ఆ రకమైనటువంటి ఇన్నింగ్స్ని ఆడగలిగాడు. సో యూ టేక్ ద వికెట్స్ ఫ్రమ్ ది అదర్ ఎండ్. సో దట్స్ ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ అవుట్ టు ఇండియా టుడే. గ్రేట్ చందు. సో లెట్ అస్ హోప్ ఇండియా విల్ మేక్ ఎ ఫైట్ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.